ఏడాది సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగిచ్చిన పాటలివే. కరోనా దెబ్బకు కుదేలైన సినీ ఇండస్ట్రీలో 2021లో కొన్ని బెస్ట్ సినిమాలు విడుదలయ్యాయి. కరోనా టెన్షన్ నుంచి పూర్తిగా బయటపడకపోయినా తమ తమ సినిమాలపై ఉన్న కాన్ఫిడెన్స్ తో కొంతమంది నిర్మాతలు ధైర్యం చేసి పలు సినిమాలను ప్రేక్షకుల ముందుంచారు. అయితే అలా విడుదలైన సినిమాల్లో కొన్ని సాంగ్స్ రికార్డులు తిరగరాస్తూ ఆన్లైన్ వేదికపై హంగామా చేశాయి. ఈ ఏడాది తెరకెక్కిన సినిమాల్లోని కొన్ని పాటలు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించాయి. స్టార్ హీరోయిన్ సమంత తొలిసారి స్పెషల్ సాంగ్ చేసి ఇండస్ట్రీతో పాటు యూట్యూబ్ ని షేక్ చేసింది. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది శామ్. ఊ అంటావా మామా, ఊ అంటావా మామా అంటూ మాస్ బీట్ తో సాగిపోయిన ఈ పాట ఆన్లైన్ మాధ్యమాలపై గత రికార్డులు తిరగరాసింది. విడుదలైన 24 గంటల్లోనే 12.39 మిలియన్ వ్యూస్ రాబట్టి సరికొత్త ఫీట్ అందుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత మరోసారి పోలీస్ గెటప్ లో కనిపించబోతున్నారు. దగ్గుపాటి రాణాతో కలిసి సాగర్ కె చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ మూవీ చేస్తున్నారు. తమన్ కంపోజ్ చేసిన ఈ సినిమా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన దక్కింది. విడుదలైన 24 గంటల్లోనే 10.20 మిలియన్ వ్యూస్ రాబట్టి అత్యధిక వ్యూస్ రాబట్టిన పాటల జాబితాలో చేరింది. ఇకపోతే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీలోని పాటలు 2021లో బెస్ట్ హిట్స్ లో కీలక భూమిక పోషించాయి. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ మూవీ సాంగ్స్ ఓ రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలోని స్వామి స్వామి పాట విడుదలైన 24 గంటల్లోనే 9.06 మిలియన్ వ్యూస్ రాబట్టగా దాక్కో దాక్కో మేకా సాంగ్ విడుదలైన 24 గంటల్లో 8.32 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ నుంచి విడుదలైన నాటు నాటు పాటకు సంగీత ప్రియులు మంత్రముగ్ధులైపోయారు. కీరవాణి కంపోజ్ చేసిన ఈ పాటలోని మాస్ బీట్ ప్రేక్షకుల నీరాజనాలందుకుంది. ఈ సాంగ్ విడుదలైన 24 గంటల్లో 7.36 మిలియన్ వ్యూస్ దక్కించుకొని ఈ ఏడాది అత్యధిక వ్యూస్ అందుకున్న జాబితాలో ఒకటిగా నిలిచింది. ఇకపోతే ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ సాంగ్స్ కూడా యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే 6.31 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది.